TR9 TV, నేను రజని. ముందుగా హెడ్లైన్స్. ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం. మే 1 నుంచి ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్. అంతర్జాతీయ మార్కెట్లో పతనమవుతున్న ముడి చమురు ధరలు. కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు. పుదుచ్చేరిలో పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు అధికారుల ప్రకటన. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్ష వాయిదా. కరోనా నేపథ్యంలో బ్యాంకు పనివేళలు కుదింపు. పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం. క్వెట్ట హోటల్లో బాంబు పేలుడు. మిరుదొడ్డి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం. ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మరికొన్ని పరీక్షలు అధికారులు వాయిదా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, బీకామ్ తదితర కోర్సుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెలలో మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ కొనసాగుతుండగా మే 1 నుంచి 18 సంవత్సరాల ఏండ్ల నుండి వ్యాక్సిన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీగా ఉచితమే అయినా 18 ఏళ్లు పైబడిన వారి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం. అంటే ఆ భారాన్ని వినియోగదారులు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు యూపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన, భారత్లో కరోనా వైరస్ నిర్మూలనకు తన సర్కార్ చేయవలసిన కృషి అంతా చేస్తుందని, కరోనా వైరస్ ఓడిపోతుంది, భారత్ గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. కాగా భారత్లో సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లోనూ భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు యూపీలోనే వెలుగు చూస్తున్నాయి. చివరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వీకెండ్ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉండబోతోంది. ఈ సమయంలో నిత్యావసరాలను మాత్రమే మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పతనమవుతున్నాయి. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనమవుతున్నాయి. కేసులు ఇలాగే పెరిగితే క్రూడ్ ఆయిల్ కు డిమాండ్ తగ్గిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచంలో ముడి చమురు దిగుమతులలో ఇండియాది 3వ స్థానం. దీంతో ఇండియాలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో ఆయిల్ కు డిమాండ్ తగ్గిపోతుంది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 48 సెంట్లు పడిపోగా బుధవారం మరో 48 సెంట్లు పతనమైంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర $66.9గా ఉంది. అతిపెద్ద ముడి చమురు వినియోగదారులో ఇండియా కూడా ఒకటని, ఇక్కడ కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ఓపెన్, దాని మిత్ర దేశాలు ఆయిల్ ఉత్పత్తిని భారీగా పెంచాయని, రానున్న రోజుల్లో అందుకు తగినట్లు డిమాండ్ ఏర్పడకపోతే ధరలు మరింత పతనమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించారు. దీని ప్రభావం ముడి చమురు వినియోగం పైన పడింది. డిమాండ్ తగ్గడంతో రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించాయి. కర్ణాటకపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. కర్ణాటకపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం
గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. కోవిడ్ బారిన పడి 116 మంది మృతి చెందగా ఇదే సమయంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 12,22,202కు చేరుకోగా ఇప్పటి వరకు 13,762 మంది మృతి చెందారు. 1,76,188 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.47% ఉంది. ఈ రోజు నమోదైన కొత్త కేసులో 13,640 రాజధాని బెంగళూరులోనే నిర్ధారణ కాగా 70 మంది అక్కడే మృతి చెందారు. ఇక కరోనాకు బ్రేకులు వేసేందుకు కర్ణాటకలో రాత్రులు మరియు వారాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తి లాక్డౌన్ అమలు పరుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది. పుదుచ్చేరిలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే లాక్డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు నిన్న పుదుచ్చేరి అధికారుల యంత్రాంగం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 గంటల కల్లా ఇళ్లకు చేరుకునే విధంగా దుకాణదారులు తమ సమయాలను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. హోటళ్లలో డైనింగ్ సర్వీసులు రాత్రి 8 గంటల కల్లా ముగించాలని, హోమ్ డెలివరీని 10 గంటల కల్లా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుల్టెన్ లో చిన్న విరామం. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. తిరిగి బుల్టెన్ కు స్వాగతం. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆమె కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. గత 6 ఏళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా యువకుల ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని, ఉద్యోగుల బాధలకు చెలించి వారికి భరోసా కల్పించాలనే ఉద్యోగ సాధన దీక్ష చేపట్టామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. కొలువులు సాధించే వరకు ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకు పనివేళలు 10 గంటల నుండి 2 గంటల వరకు కుదించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకుల పనివేళలను కుదించారు. 10 గంటల నుంచి 2 గంటల వరకే వినియోగదారులకు సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ చర్య వల్ల వినియోగదారుల సంఖ్యను నియంత్రించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కూడా సాధ్యమవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అదే సమయంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏటీఎంలు సిడిఎంలు యథాతథంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వచ్చే నెల 7వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగించాలని, ఇప్పటి వరకు వీలైనంత తక్కువ మందితో పని చేయించుకోవాలని భావిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని బట్టి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని బ్యాంకులకు సూచనలు అందాయి. జగదేక వీరుడు శ్రీరాముడు జానకీదేవిని కళ్యాణం ఆడిన వేళ జగమంతా మురిసింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మిరుదొడ్డితో పాటు
పెద్ద చెప్పాల, లింగపల్లి, అల్వాల, ధర్మారం, మలుపల్లి, మోతే, కాసులాబాద్, భూంపల్లి, కొండాపూర్, రుద్రారం, కాజీపూర్, వీరారెడ్డిపల్లి, జంగపల్లి, అక్బర్పేట, అందే, లక్ష్మీనగర్ గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలకు లోబడి అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిరుదొడ్డిలోని సీతారామచంద్రస్వామి ఆలయ నిర్వాహకులు రాజగోపాలచారి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆద్యంతం తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగమైన రాములు, ఆలయ కమిటీ అధ్యక్షులు మొగుళ్ల మల్లేశం, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చైనా రాయబారి లక్ష్యంగా క్వెట్ హోటల్లో బాంబులు పేల్చిన తాలిబాన్లు. ఈపీఏ సెరీనా హోటల్ కార్ పార్కింగ్ లో మంటలు చెలరేగాయి. పాకిస్తాన్ లోని క్వెట్టాలో ఒక లగ్జరీ హోటల్లో జరిగిన బాంబు పేలుడులో 4 మరణించారు, 11 మంది గాయపడ్డారు. సెరీనా హోటల్ కార్ పార్కింగ్ దగ్గర ఈ బాంబు దాడి జరిగింది. పాకిస్తాన్ లోని చైనా రాయబారి లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగినట్లు స్థానిక మీడియా ప్రతినిధులు చెప్పారు. ఆ సమయం ఆయన బాలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోనే ఉన్నారు, కానీ పేలుడు జరిగినప్పుడు ఘటనా స్థలంలో లేరు. ఈ దాడి తమ పనే అని పాకిస్తాన్ తాలిబన్లు చెప్పారు, కానీ మిగతా వివరాలేవి ఇవ్వలేదు. గత కొన్ని నెలలుగా ఈ గ్రూపుతో పాటు ఇతర మిలిటెంట్ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో దాడులు పెంచాయి. ఈ బాంబు పేలుడు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. వాటిలో హోటల్ కార్ పార్కింగ్ లో మంటలు చెలరేగడం కనిపిస్తోంది. క్వెట్టాలో సెరీనా ఒక ప్రముఖ హోటల్. ప్రభుత్వ అధికారులు, నగరాన్ని సందర్శించే ప్రముఖులు అక్కడే విడిది చేస్తుంటారు. హోటల్ కార్ పార్కింగ్ లో పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారును పేల్చేశారు. పేలుడు జరిగినప్పుడు చైనా రాయబారి నాంగ్రాంగ్ ఒక వేడుకల్లో ఉన్నారు. ఆ హోటల్లో లేరు అని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పాకిస్తాన్ మీడియా న్యూస్ ఛానల్ తో అన్నారు. రీటర్స్ బాంబు పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి. నాంగు క్షేమంగా ఉన్నారని, ఆయన బాలుచిస్తాన్ పర్యటన గురువారం ముగుస్తుందని బాలుచిస్తాన్ హోంమంత్రి జియావుల్లా లాంగో మీడియాకు చెప్పారు. బాలుచిస్తాన్ సుదీర్ఘకాలంగా వేర్పాటువాద తిరుగుబాటుకు వేదికగా ఉంటోంది. స్థానిక మిలిటెంట్లు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నారు. ఆ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎంపీపీ గజ్జల సాయిలు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎంపీపీ. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందర్రావు విచ్చేచున్న సందర్భంగా నాయకులందరూ రావాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వచ్చే వారందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తుమ్మల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డి మండల ఎడ్కోటంలో మరి గౌరవ పాలపేట సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి విచ్చేయించున్నారు. వాస్తవంగా ఐకేపీ సెంటర్లు అన్ని గ్రామాలలో అన్నగారు రావడానికి మేము సహకరిస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కరోనా ప్రాబ్లం బాగా ఉన్నది కాబట్టి మరి మా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు బాలరాజన్న కానీ, జడ్పీడీసీ లక్ష్మీలింగం గారు కానీ, మరి పార్టీ ప్రెసిడెంట్ వెంకన్న గారు కానీ, మరి మిడిదొడ్డిలో మండల్లో చాలా కరోనా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుందనే ఉద్దేశంతో వాస్తవంగా మరి ఎంపీ గారికి ఒక విన్నపం ఏంటంటే 2-3 గ్రామాల్లో అన్నగారు విజిట్ అవుతున్నాడు. మరి వాస్తవంగా గత సంవత్సరంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఐకేపీ సెంట్రల్ గ్రామాలలో రైతులకు మంచి ఉద్దేశంతో ఐకేపీ ధారనే కొనుగోలు చేయాలనేది ఒక పట్టుదల గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు హరిశ్చంద్ర గారు కూడా ఐకేపీ సెంట్రల్ పోతే ప్రజలకు పెద్ద ఇబ్బందులు అయితే అనేది ఒక పట్టుదలతో మరి హామీ ఏదైతే ఇచ్చిండ్రో అదే ప్రకారము గ్రామాలలో ప్రతి విలేజ్లో ఐకేపీ సెంటర్ తప్పకుండా పెడుతున్నాం. మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతుందో దళారులకు అండదండగా రాకుండా
దళారి వ్యవస్థ రద్దు కావాలంటే మరి మనం ఐకేపీ ద్వారానే 1885 ఏదైతే ఉన్నదో వాళ్ళ రేట్ ప్రకారం ఖచ్చితంగా ఏ గ్రేడ్ బ్రిగేడ్ పోయిన సంవత్సరం ఎలాగైతే ఉన్నదో ఆ రకంగా ఆ గ్రామాలకు ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ ఆ పాలక వర్గం ఏదైతే ఉన్నదో తప్పకుండా సహకరించి ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మరి అమలీలు కావచ్చు ఒక లారీ ఇంకో గ్రామం నుంచి వస్తుంటుంది మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి డిస్టెన్స్ మాస్క్ ఇంపార్టెంట్ అనేది నేను మిడిదొడ్డి మండల ప్రజలకు రైతులకు అక్క చెల్లెళ్లకు మా పదే పదే చెప్తున్నా మరి ఈ టీకా కూడా ప్రతి విలేజ్లో మరి ప్రోగ్రామ్ అయ్యేటట్టు చూస్తాం తప్పకుండా టీకా తీసుకొని కరోనాను తరిమి కొట్టాలనేది నేను మిడిదొడ్డి ఎంపీగా మీ అందరికీ పదవి వందనం చేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. 22 తారీఖున గౌరవ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మిడిదొడ్డి మండల కేంద్రంలో అదేవిధంగా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి వస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా విచ్చేయిస్తున్నారు. కావున మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.